తరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం నా గుండెల మీద పచ్చబొడిసిన పేరు చుండు రగిలే రాచపుండు రగిలే రాచపుండు నన్ను బాధితుడని పిలవకండి నన్ను బాధితుడని పిలవకండి నేను అమరుణ్ణి అమరుణ్ణి ఎగిరే ధిక్కార పతాకాన్ని మీకు చేతనైతే మీకు చేతనైతే ఆ శవాన్ని నగరం నడిబొడ్డున ఖననం చేయండి ఒక జీవన రవళిని వినిపించే విదురువనాన్నై వికసిస్తాను మీకు చేతనైతే నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి ఒక సుందర భవిష్యత్తునై చరిత్ర పటంలోకి పరివ్యాపిస్తాను మీకు చేతనైతే మీకు చేతనైతే మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను పెద్దలు సభాధ్యక్షులు డాక్టర్ గారు ఎంతమంది పెద్దలు ఎదురుగా ఉన్న యువ బాల పెద్ద మేధావులు అందరికీ దైవ ఈ రోజున సాంఘిక సంక్షేమ హాస్టల్ 9వ వార్షికోత్సవం మీరు జరుపుకుంటున్నారు అందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మీ వార్షికోత్సవంతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మకి దండ వేశారు అందుకు మరింతగా మిమ్మల్ని అభినందిస్తున్నాను కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం రిజర్వేషన్లు ఇచ్చినందుకేనా కేవలం స్టాండ్కి ఆయన బొమ్మలకి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నామా ఇంకేదన్నా ఆయనలో ఒక రోల్ మోడల్ ఎవరన్నా కనపడుతున్నారా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్షుల వారు హెచ్చరిక నాకు గుర్తుంది అది పాటిస్తాను నేను ఇటీవల ముంబై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేసి ఈ మధ్యనే మహర్ల జీవితం దళితుల జీవితం మహారాష్ట్రకు చెందినవాడు కాబట్టి మహర్లు అన్నాడు ఆయన ఉద్దేశం దళితుల జీవితం లేదు ఒక తరం మొత్తంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ స్థాపించిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే మాట లేకుండా ఏ ఒక్క విద్యార్థి గ్రాడ్యుయేట్ కాలేదు ఏ ఒక్క విద్యార్థి విద్యావంతుడు కాలేదు అందుకు అంబేద్కర్ చేసిన కృషి అందుకు అంబేద్కర్ మన వార్షికోత్సవాన్ని మన విజయోత్సవాల్ని మన ఉత్సాహాన్ని జరుపుకుంటున్నాం తన వాళ్ళని తన తరాన్ని తన వాళ్ళని తన జాతిని తనలోని అణగారుతున్న విద్యకు దూరమవుతున్న పిల్లల్ని వాళ్ళకి చదువుని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన తపనపడ్డాడు ఇక్కడ రెండు విషయాలు మనకు స్పష్టంగా అంబేద్కర్ జీవితంలో మనకు కనపడుతుంది ఇది పాలిటిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ పాలిటిక్స్ చదువుకు ఉన్న రాజకీయాలు ఉన్నాయి అట్లాగే విద్యలో రాజకీయాల్లో విద్య ఉంది ఈ రెండు విషయాల్ని అంబేద్కర్ పట్టించుకున్నాడు ఈ ఎంతమంది రిప్రజెంటేషన్ ఎంతమంది రాగలుగుతున్నారు నా పిల్లలు నా జాతికి సంబంధించిన వాళ్ళు నా అనగారిన జాతులకు సంబంధించిన వాళ్ళు అంటరాని జాతులకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఎడ్యుకేషన్లోకి రాగలుగుతున్నారు విద్యా సంస్థల్లోకి రాగలుగుతున్నారు అవకాశాలను పొందగలుగుతున్నారు అనేది ఒకటైతే అసలు మా సంస్కృతి ఏమిటి మా చరిత్ర ఏమిటి మా సాహిత్యం ఏమిటి మా వారసత్వం ఏమిటి ఇదంతా అసలు సిలబస్లో కరిక్రమంలో చేరుతుందా లేదా అన్న రెండు అంశాలను ఆయన పట్టించుకున్నాడు రెండు రకాల రిప్రజెంటేషన్ని పట్టించుకున్నాడు ఒకటి
రెండోది ఎడ్యుకేషన్ ని డిసైడ్ చేస్తున్న రాజకీయాలు ఏంటి ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం విద్యా వ్యవస్థని విద్యా విధానాన్ని నిర్ణయిస్తున్నారు అనే విషయాన్ని కూడా ఆయన పట్టించుకోవాలి అందుకోసం మనం అంబేద్కర్ ని రోల్ మోడల్ గా స్వీకరించాల్సిన అవసరం ఉంది విద్యార్థులకి రాజకీయాలు అవసరమా లేదా అనే చర్చ ఈ రోజు అవసరమే లేదు విద్యార్థులు స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రవేశించక ముందే స్కూళ్ళకి కాలేజీలకి విశ్వవిద్యాలయాలకి రాజకీయాలు ఉన్నాయి వచ్చేసింది రాజకీయాలు మాత్రమే ఆ స్కూళ్ళని కాలేజీల్ని యూనివర్సిటీల్ని పరిపాలిస్తున్నాయి ఆ రాజకీయాలు మాత్రమే ఎవరు ఆధిపత్య స్థానంలో ఉండాలి ఎవరికి ఏ అవకాశాలు ఇవ్వాలి ఎవరికి స్కాలర్షిప్లు ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎవరికి హాస్టల్ మెస్లో చోటు ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి ఆ రాజకీయాలు మాత్రమే పనిచేస్తున్నా ఆ రాజకీయాలను పట్టించుకోకుండా విద్యార్థులుగా మనం బతకలేము సరే గ్రామాల్లో అనేక అత్యాచారాలకు గురవుతున్న మన జనం ఉన్నారు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంగతి మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేసుకుంటారు కనీసం మీ పోరాటాలను విద్యార్థులుగా నిలబడటం కోసం మీ పోరాటాలను మీరు సాగించాల్సిందిగా కోరుతూ అంబేద్కర్ వారసత్వాన్ని అంబేద్కర్ ఏ ఆశయం కోసం అయితే తను విద్యార్థిగా నిరంతరం చదువుతూ 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 తిండి మానేసి కనీసం ఒక పూట అన్నం తినడానికి కూడా నోచుకోకుండా మొత్తం లైబ్రరీ అంతా చదివి ఆ చదివిన మొత్తం సారాన్ని సమాజం